మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేము పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరి వివరాలకై కీత స్క్రోలర్ నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగార్ శ్రీమతే రామనాజాయ నమః జనవరి ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు ఎలా ఉంటుంది పన్నెండు రాసులకి అనేది సంవత్సర ఫలాన్ని చూద్దాం ముఖ్యంగా మనం సంవత్సర ఫలాన్ని చూసేటప్పుడు ముఖ్యంగా తొమ్మిది గ్రహాలలో నాలుగు గ్రహాలు దీర్ఘకాలంగా ఒక్కొక్క రాశిలో ప్రయాణిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు మకర రాశిలో ప్రయాణం అయిన తర్వాత ఈ సంవత్సరం జనవరి పదహారో తారీఖు నాడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని అంటే రెండున్నర సంవత్సరాలు కుంభరాశిలోనే ఉంటాడన్నమాట మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది పన్నెండు రాశులకి అదొక యాంగ్జైటీ రెండవది గురువు మీనరాశిలో ఉన్న గురువు ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ నాడు రెండు వేల ఇరవై మూడులో మేషరాశిలోకి వస్తున్నాడు మరి దాని ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది సంవత్సర అంతంలో అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున రాహు వచ్చేసి మేషరాశి నుంచి రాశిలోకి వెళ్తున్నాడు దాని ఫలం ఎలా ఉంటుంది కేతు వచ్చేసి మనకు రాశిలో ఉన్నటువంటి కేతు ఇప్పుడు కన్యా రాశిలోకి రాబోతున్నాడు మరి దాని ఫలం ఎలా ఉంటుంది ఇవి మేజర్ అన్నమాట తర్వాత సూర్యుడు ప్రతి నెల కూడా పదహారో తారీఖు నాడు సుమారుగా ప్రతి రాశికి పదహారో తారీఖు ప్రతి మంత్ మారిపోతూ ఉంటాడు పన్నెండు రాసులలో వెళ్తాడు కాబట్టి సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో నెల రోజులు ఉంటాడు ఆయన సంవత్సరం పడుతుంది అలాగే ఆయనని ఫాలో చేస్తూ బుధ శుక్ర గ్రహాలు వెంటనే వెళ్తూ ఉంటాయన్నమాట ఇక మిగిలింది కుజుడు ఇప్పుడైతే వృషభ రాశిలో ఉన్న స్తంభించి ఉన్నాడు జనరల్గా గ్రహం యొక్క పరిపాలన ఒక్కొక్క రాశి మీద పద్ నలభై ఐదు రోజులు ఉంటుంది సో ఒకసారి వక్రించడం కానీ లేదా స్తంభించడం కానీ జరుగుతుంది దానివల్ల ఎక్కువ టైం ఉండే అవకాశాలు ఉంటాయి ఇకపోతే మీ అందరికీ తెలుసో తెలియదు చంద్రుడు ప్రతి రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు అలా ముప్పై రోజుల్లో పన్నెండు రాసులు తిరిగేస్తుంటాడు ఆయన ఈ విధంగా మనము రాసుల యొక్క పరిస్థితి తెలుసుకున్నాం ఇక రెండు వేల ఇరవై మూడు మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం మీరందరూ కూడా ప్లీజ్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం రెండు వేల ఇరవై మూడు మాట్లాడేది కేవలం గోచార రీత్యా గ్రహాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది కానీ మీరు పుట్టినప్పుడు మీ జాతకం ఎలా ఉంది మీ లగ్నం ఏంటి నక్షత్రం ఏంటి రాశి ఏమిటి దశ ఏమిటి అదన్నీ కూడా తెలుసుకొని మీ హిస్టరీ మొత్తం తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి పయనిచ్చిన మూడు నెంబర్లో మీ జాతకం రెడీ చేసి మీతో పది నిమిషాలు మాట్లాడి రికార్డింగ్ చేయించుతాను అలాగే జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను గురుదక్షిణం ఉంటుంది దానికి మాత్రం మర్చిపోకండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు కానీ మీ స్నేహితులు కానీ మర్చిపోకుండా చూసుకోండి ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఎలా ఉంటుంది అని తీసుకుంటే ధనుసు రాశి అంటేనే మనకి ఇప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే ధనుసు అంటే మూల నాలుగు పాదాలు పూర్వాశాల నాలుగు పాదాలు ఉత్తరాశాల ఒక పాదం అన్నమాట మరి ఈ విధంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ యొక్క నక్షత్రాలు చెప్పడం జరిగింది వీళ్ళందరికీ ఎలా ఉండబోతుంది అంటే శని ఇప్పటిదాకా మకర రాశిలో ద్వితీయ స్థానంలో స్వంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్వ స్వస్థానము ధనాధిపతి ఈ రాశికి ధనాధిపతి శని అలాగే కుటుంబాధిపతి అలాగే పిల్లల చదువులకు అధిపతి కూడా శనియే మరి అటువంటి శని కాస్త ఎన్ని రోజులు బాగుండి జనవరి మొదట్లోనే మనకి రెండు వేల ఇరవై మూడులో మూడో ఇంటికి వెళ్ళిపోతున్నాడు తృతీయ స్థానంలో వెళితే శని పాపగ్రహం కాబట్టి తృతీయ స్థానం మంచిది ఒక రకంగా అందులో ధనుస్సు రాశికి ఫ్రెండు మళ్ళీ శని శత్రువు కాదు వృచ్చక రాశిలో గతంలో చెప్పినట్టు శత్రువు కాదు మిత్రుడే అదొకటి అది ఒక ప్లస్ పాయింట్ శనికి మూడవ ఇల్లు పాపస్థానం కంటే అదొక ప్లస్ పాయింట్ కానీ ఈ రాశికి ద్వితీయాధిపతి అంటే మకర రాశి అనేది ఏదైతే ఉందో ధనము కుటుంబము చదువు అన్నిటికీ అది అధిపతి కాస్త తగ్గిపోతుంది గతంలో ఉన్న జోరు హుషారు ఈ విషయాల్లో ఉండవు అంటే సంపాదన అలాగే చదువు అలాగే కుటుంబంలో ప్రశాంతత ఇది మూడు కూడా తగ్గుతుందని చెప్పి బాగా గ్రహించాలి ఇకపోతే వీళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళకి గురువు ఎప్పుడైతే మనకి మేనరాశిలో ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు సంచారం ఉన్నాడు చాలా మంచిది ఎందుకంటే రాశ్యాధిపతి అంటే ధనుసు రాశికి అధిపతి గురువు నాలుగవ ఇంట్లో కేంద్ర స్థానంలో ఉండడం చాలా మంచిది కదండీ మరి అన్ని రకాల శుభాలు ఇచ్చాడు తెలివితేటలు సంతోషము ఆనందము ఓ ధనుసు రాశికి బాగా ఊరేగింపు బాగా జరిగింది కానీ ఏప్రిల్ ఇరవై ఒకటి తర్వాత మే నుంచి జరగబోయే పరిస్థితి ఏమిటి అంటే పంచ పంచమంలోకి గురువు వెళ్తున్నాడు ఇది ఇంకా అద్భుతం అనమాట అంటే గతంలో స్వస్థానంలో ఉన్న గురువు కన్నా కూడా మిత్రస్థానంలో పంచమంలో మూల త్రికోణ స్థానంలో వచ్చే గురువు మీకు సూపర్ అనమాట పట్టుకో పట్టిందల బంగారమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమిటి అసలా చాలా అద్భుతంగా రాణిస్తారు అదృష్టవంతులై ఉంటారు సొంత ఇల్లు కడతారు విలువైన వాహనాలు కొంటారు విలువైన ఆభరణాలు కొంటారు తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది సంతోషపడతారు పిల్లల యొక్క చదువు బాగుంటుంది ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాలు ఉంటాయి అన్ని రకాలుగా అనమాట సూపర్ అన్నమాట తెలివితేటలు బాగా వాడతారు ఇవన్నీ బాగున్నాయి అది కూడా చెప్పొచ్చు కాబట్టి ఇక కే ఇప్పుడు రాహు విషయంగా తీసుకుంటే రాహు ఎప్పుడైతే మేషరాశి నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు అందులోనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ పంచమ స్థానం రాహు కాబట్టి పంచమ రాహు మంచిది కాదు కొన్ని ఇబ్బందులు పిల్లల ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ తెలివి తక్కువ నిర్ణయాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడైతే కానీ ముప్పై ఒకటి అక్టోబర్ తర్వాత ఏ నవంబర్ నుంచి ఎప్పుడైతే రాహు మేనరాశిలోకి వస్తాడో అర్ధాష్టమ రాహు అనమాట మరి అర్ధాష్టమ రాహు అంటే మళ్ళీ తల్లి ఆరోగ్యం పట్ల కొంత టెన్షన్స్ ఉంటాయి అలాగే పాస్తుల మీద కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు రాహు వల్ల అక్టోబర్ తర్వాత అంటే నవంబర్లో చెప్తున్నా ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాహు పరిహారం కూడా చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా కేతు గారిని చూసుకుంటే మనకి కేతు వచ్చేసి తులారాశిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు పదకొండవ ఇంట్లో కేతు మంచిదే అన్ని రకాలుగా మేలు చేస్తాడు మీకు మేలు జరుగుతుంది కేతు లెవెన్త్ హౌస్ చాలా మంచిది ఇబ్బంది ఏం లేదు కాకపోతే అతను ఎప్పుడైతే కన్యా రాశులకు వస్తున్న స్థానం వెళ్తే ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి ఇబ్బందులు లేనిపోని ట్రాన్స్ఫర్లు పై అధికారుల కాస్త ఇబ్బందులు ఇవన్నీ జరుగుతాయి కానీ భక్తి జ్ఞానం బాగా పెరుగుతుంది భక్తిలో అన్ని తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుంది వీళ్ళందరూ కూడా తప్పకుండా తమ యొక్క గురువు ఎవరా అని ముందు సెట్ చేసుకోవాలి ఉన్న ప్రాబ్లమే అది ధనుసు రాశికి ఏంటంటే దత్తాత్రేయుడా రాఘవేంద్ర స్వామియా శంకరాచార్యన రమణ మహర్షియా లేదా ఆంజనేయ స్వామియా అన్నిటికంటే మించి కృష్ణం అందే జగద్గురు అంతే జగత్తుకే గురువు అయినటువంటి ఆ కృష్ణుణ్ణి సేవిస్తారా వీళ్ళు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మీరు గురువు యొక్క మంత్రాలు రోజు చదువుకోవటం శనగలు గురువారం నాడు వాళ్ళ గుడికి వెళ్ళి దానాలు చేయటం అలాగే గురుమంత్రాన్ని జపం చేసుకోవటాలు ఇవన్నీ చేసుకోండి సంవత్సరం అంతా బాగుంటారు